ఈరోజు ఎస్సీసీ గారు మనకి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది మనం చంద్రబాబు నాయుడు సారు ఆ ఎన్నికల్ని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్ని బహిష్కరించడం జరిగింది అది ఆశయం కాదు ఎందుకంటే అప్పుడు నిమ్మగడ్డ సార్ ఉన్నప్పుడు ఎందుకు తిరస్కరించలా మాకు ఒక క్వశ్చన్ మార్క్ కావాలి ఈరోజేమో మరి వాళ్ళని పిలవలేదు వీళ్ళని పిలవలేదు నేను ఎన్నికలను బహిష్కరిస్తా నేను అని అనేది అది సమన్వాయం కాదని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించినట్టయితే మీ పార్టీని ఎక్కడికో ఇచ్చేసినట్లు లెక్కే అని తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే వీ హ్యావ్ రైట్ టు ఫైట్ ఇన్ ద పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ పార్టీ అనేదే ఒక ఫైట్ చేయటానికి మనకి ఇక మనం తీసుకున్నట్టయితే మీరు ఒక క్వశ్చన్ మార్క్ వేశారు నిన్న ప్రెస్ మీట్లో మీరు సార్ అడిగింది ఏంటంటే ఎస్సీసీ గారు నిమ్మగడ్డ గారు నోటిఫికేషన్ ఈయుక్తలకి మమ్మల్ని పిలవలేదు ప్రతిపక్షం పిలవలేదు రాజకీయ నాయకుల పార్టీలను పిలవలేదు మీటింగ్ పెట్టలేదు అన్నారు అప్పుడు నిమ్మగడ్డ సార్ ఉన్నప్పుడు మీరు ఎందుకు పిలవలేదు సార్ అప్పుడు మీరు అడిగారా మీరు ప్రశ్నించారా అని నేను అడుగుతున్నాను మీరు ప్రచరించలేదు సార్ అందుకోసమే మీ పార్టీలు గెలవ గెలవటం కారణం గెలవదని కూడా మీరు ఈ ఎన్నికలని బహిష్కరిస్తున్నారని కూడా తెలియజేస్తున్నాను ఇంకోటి రేపు రేపు జరగబోయే తిరుపతి బై ఎలక్షన్లో కూడా అత్యంత మెజారిటీతో మేము వైఎస్ఆర్సిపి కవ్యం చేసుకోవటం జరుగుతుంది ఒక దళితుడు డాక్టర్ గురుమూర్తి దళితుడు నింపి నించోబెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి అన్న పార్లమెంట్ సైతం ఎదురు చూసే విధంగా పార్టీని అక్కడ నిలబెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి అన్న చేస్తున్నాడు ఇంకొక విషయం ఏంటంటే రేపు తిరుపతిలో బై ఎలక్షన్లో మేము మేము చూసేది గెలుపు కోసం కాదు ఆల్రెడీ గెలు గెలుస్తాం కంపల్సరీగా కానీ మెజారిటీ కోసం మేము చూస్తున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను సార్ ఇంకా మీరు అప్పులు ఇవన్నీ జరగటానికి కాదు మొన్న మన సూటిగా ఒక ప్రశ్న అడిగారు అచ్చెం నాయుడు సారు ఏంటంటే దాని గురించి మేము మేము తలదించుకోవాలంట ఏది తిరుపతిలో వాళ్ళు పనబాక లక్ష్మి గారు గెలుస్తారంట మేము తలదించుకోవాలంట అది మీరు కళలో కూడా ఊహించొద్దు కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకా మీరు అప్పులలాగా అదిలాగా ఇదిలాగా చేసుకోవద్దు దయచేసి జగన్మోహన్ రెడ్డి అన్న చేస్తున్న సంశయ పథకాలు అభివృద్ధి పనులు నమ్ముకు నమ్మిన బంటు ప్రజలు నమ్ముకున్న వ్యక్తి అంటే చేస్తాడు చెప్పాడంటే చేస్తాడు అంతే ఆల్రెడీ హీ వాజ్ గోయింగ్ టు స్పెషల్ స్టేటస్ ఆల్రెడీ ఆస్క్ దట్ పార్లమెంట్ ఇది స్పెషల్ స్టేటస్ అడిగిన సంగతి తెలిసిన విషయం ఆ రోజుల్లో నరేంద్ర మోడీ సార్ కూడా వాగ్దానం అనేది స్పెషల్ స్టేటస్ గురించి వాగ్దానం అనేది ఇచ్చారు ఇచ్చిన సంగతి తెలుసు మేము ప్రత్యేక హోదా కోసం ఆల్రెడీ పోరాడుతున్నాం అది సంగతి తెలుసుకోవడం మీరు దాన్ని ప్రత్యేక హోదాని దురదృష్టపాలు చేసిన ఘనత మీదని కూడా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు సార్ని అలాగే లోకేష్ సార్ కూడా దయచేసి జగన్మోహన్ రెడ్డి మీద మీరు మాట్లాడటం అనేది అన్న మీకు సమన్యాసం కాదన్న లోకేష్ అన్న అది కూడా మీరు ఒకటి గ్రహించుకోవాలి మా జగన్మోహన్ రెడ్డి అన్న మీద కూడా మీరు బురద చల్లుతున్నారంటే అది సమన్యాసం కాదు మీరు అడగ తిరుపతి ఇది ఎంత రావచ్చు మెజారిటీ అని మెజారిటీ అనేది వి టు గో టు ది ఫైవ్ లాక్స్ మెజారిటీ అప్రాక్సిమేట్లీ అంటే ఇప్పుడు ఆయన ప్రచారం చేస్తే ఓకే మంత్రులు కూడా చాలా మంది తోడు అవుతున్నారు ఆయనకి అంటే అంత అవసరం ఉందంటారా మంత్రులు కూడా చాలా మంది ప్రచారానికి దిగి దిగారు కదా అవును దాంట్లో ఇబ్బంది ఏమి లేదు కదా మంత్రులు ప్రచారం చేస్తారు అందరూ ప్రచారం చేస్తారు దాంట్లో ఇబ్బంది ఏం లేదు కదా అంటే ఇప్పుడు ఆల్రెడీ మెజారిటీ చాలా వరకు కార్పొరేషన్ సార్ మేము ఒకటి చెప్తున్నాం మీకు మేము మెజారిటీ కోసమే కూర్చున్నాము ఆల్రెడీ గురుముత్తు అనే వ్యక్తి కంపల్సరిగా గెలుస్తాడు గెలిచి తీరుతాడు ఎందుకంటే మీరు ఒకటి మమ్మల్ని అడగాలి ఏంటంటే ప్రజలు ప్రజల వద్దకే మా పరిపాలన వెళుతుంది ప్ర చెప్పే ప్రభుత్వం కాదు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అన్న చెప్పాడంటే చేస్తాడు అదే ఇంకొక విషయం ఏంటంటే ప్రజల వద్దకే పరిపాలన మనం చూశారు కదా సార్ విద్యా కనుక వసతి దీవెన కానీ ఎన్ని నవరత్నాలు ఇంకొకటి ఏంటంటే మొన్న ఆటో రేషన్ డీలర్స్ కానీ ఇంకా విద్యా వైద్యం అంటే నేను ఒక మెడికల్ స్టూడెంట్గా చెప్తున్నాను మీకు విద్యా వైద్యాన్ని ఎంత అభివృద్ధి చెందాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అనేది కూడా నేను చెప్తున్నా ఇంకొకటి అంటే లే అంటే ఒక సామాన్య కార్యకర్తలకు కూడా ఎంపీ టికెట్లు స్థైతం పార్లమెంట్కి తీసుకెళ్తానంటే అంత గొప్ప మనిషి ఇక ఆంధ్రప్రదేశ్లో ఉంటాడా అని నేను అడుగుతున్నాను సార్ అది వైసీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పి ప్రతిపక్షాలు మీరు అక్కడే తప్పుడు ప్రచారం ఏకపక్షంగా నిర్వహించడం అనేది అది సమన్యాసం కాదు ఏకపక్షంగా ఎందుకు నిర్వహిస్తారు సార్ అప్పుడు నిమ్మగడ్డ ఉన్నప్పుడు మీరు ఎందుకు అడగల ఈ ప్రశ్న చంద్రబాబు నాయుడు సార్ ఎందుకు అడగల వి హ్యావ్ ఆల్సవ్ అడగాలి కదా అప్పుడు కూడా అడగలేదు కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటే మీ పార్టీ మున్సిపాలిటీలు అది సర్పంచ్ ఇది ఈ నా పంచాయతీలు గెలిచినాయి కదా మీరు అప్పుడు ఎందుకు అడగలేదు అప్పుడు కూడా ఉన్నారు కదా అందుకోసమే అడగలేదు అంటే పంచాయతీ కార్పొరేషన్లో ఎక్కువగా బలవంతం చేసి ఏకగ్రీవంగా అంటే వాళ్ళని ఉన్న పోటీ నుంచి మీకు ఒక్క విషయం చెబుతున్నా వీ హ్యావ్ టు పాసిబుల్ మీరు ప్రతి గ్రామానికి వెళ్ళండి మా వైఎస్ఆర్సిపి ప్ర నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరినన్నా ఏకగ్రీయాలు కానీ కొట్టడం కానీ బహిష్కరించడం కానీ జరిగితే మీరు అప్పుడు రూపండి మేము చెప్తాం అప్పుడు అది ఎప్పుడు జరగదు జరగ తీరదు కూడా మా ప్రభుత్వంలో మేము వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అన్న చేస్తున్న సంక్షయ పథకాలు వెల్ అండ్ గుడ్ కాబట్టే వాళ్ళు మాకు వైసీపీలోకి వస్తున్నారని కూడా తెలియజేస్తున్నాను అంటే అలా చేశారు కాబట్టి ఏకపక్షంగా చేస్తున్నారు మాకు సార్ ఇంకా మీరు ఆలోచిస్తారండి సార్ చంద్రబాబు నాయుడు సారు ఇక్కడ ఎంపీటీసీలు జడ్పీటీసీలు పెడితే ఆ అధికార పార్టీ బల అది కిందకి దిగజారిపోయింది అని కూడా ఈ ఎత్తు పై ఎత్తేసారని కూడా నేను తెలియజేస్తున్నాను లేకపోతే వీ హ్యావ్ టు రెడీ టు ఫైట్ నో పొలిటికల్ పొలిటికల్ పార్టీస్ అంటేనే రైట్గా ఫైట్ చేయాలి అవునా లేదా ఫైట్ చేయాల్సింది ఎంపీటీసీలు జడ్పీటీసీలకి బహిష్కరణ ఏంటి సార్ మీకు ఎప్పుడైనా ప్రజల ఆదరణ ఉంటే చేస్తారు కదా ఓటు వేస్తారు కదా దానికి మీరు అబ్జెక్షన్ చెప్పడానికి వి హా నో రీజన్స్ వైసీపీ అంటే ఒక విషయం చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి అన్న చేస్తున్న సంశయ పథకాలు అభివృద్ధి పనులు ఏదైనా విద్యా వైద్యానికి కానీ తర్వాత ఇక మన సెకండరీ స్కూల్స్ కానీ అంగన్వాడీ కానీ వాట్ ఎవర్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని పథకాలు సంశయ పథకాలు అదే బీసీ కార్పొరేషన్ మీరు మొన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను యాభై ఆరు బీసీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు దాంట్లో ఒక్కొక్క కార్పొరేషన్ చైర్మన్కి పన్నెండు డైరెక్టర్లు ఇచ్చారు అంటే ఈ రాష్ట్రానికి పెద్ద పెద్దపీటలు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని కూడా తెలియజేస్తున్నాను అంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకం వీళ్ళ ద్వారా కూడా ప్రజల వద్దకు చేరాలి చేరి తీరాలి అంటే ప్రజల్లో వైసీపీకి వ్యతిరేకత కూడా ఉంది ప్రతిపక్షం అంటుంది దాని గురించి అసలు ఫోర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంటేజ్ చూపించారు సార్ మీరు ట్వంటీ పర్సెంటేజ్ చూపించండి వచ్చినట్టు ఘనత చూపించండి మొన్న చూశారు మీరు మున్సిపాలిటీలో సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫోర్ కార్పొరేటర్లు చూశారు హండ్రెడ్ పర్సంటేజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ వార్డు వార్డ్స్ కూడా చూశారు ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ చూశారు కదా ఇంకా మీరు ప్రతిపక్షం వాళ్ళు అడుగుతున్నారు ప్రతిపక్షం వాళ్ళు బురద చల్లడానికి జగన్మోహన్ రెడ్డి అన్న మీదకి ఎన్నో కుట్ర పడుతారు దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ప్రభుత్వం ఏంటంటే చెప్ చెప్పే ప్రభుత్వం చేసే ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రతిపక్షం టీడీపీ పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఇక్కడ వచ్చే మెయిన్ ఎలక్షన్లో దాని పరిస్థితి ఎలా ఉండబోతుంది మెయిన్ ఎలక్షన్లో ఆల్రెడీ వాళ్ళే వైసీపీకి చేరుతున్నారు ఇంకా మనం మీరు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు జగన్మోహన్ రెడ్డి అన్న తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఏ రోజన్నా విమర్శించడం చూసారా మీరు విమర్శించడం చూసారా చూడలేదు అంటే ప్రజల వద్దకే వెళ్ళి తన ఓదార్పు యాత్రను కానీ చేసిన ఘనత ఉంది కదా ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళాడు ప్రతి సంశయ పథకాలకు వెళ్ళి అట్లా పోరాడి వ్యక్తి గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్న అట్లా గెలవాలి కానీ నేను అది చేస్తాను ఇది చేస్తాను మీరు జన్మభూమి కమిటీ లాగా ఆ కమిటీ లాగా ఈ కమిటీ లాగా అనేది మా ప్రభుత్వం ఉండదు సార్ చెప్పాడంటే చేస్తాడు అంతే మా ప్రభుత్వం చూస్తే పోయిన సార్ మేనిఫెస్టో చేస్తేనే ఈ సో ఇప్పుడు రాలేదు తర్వాత ఎక్స్ట్రా ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు సార్ మీరు ఎట్లా వచ్చి చెప్పండి మీరు చెప్పండి రేపు తిరుపతి బై ఎలక్షన్లో చూడండి మెజారిటీ చూడండి మెజారిటీ చూశాక మళ్ళీ మీకు మీకు ఇంటర్వ్యూ ఇస్తాను నేను ఇవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు అదోందా ఆల్రెడీ చూశారు చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్న మీద అభిమానం చేస్తాడు అనే మా వైసీపీ మీద అభిమానం ఇంకొకటి చేస్తాడన్న నమ్మకం పట్టుదల అందుకోసం చేసి చూస్తున్నాడు ఆల్మోస్ట్ ఆల్ తిరుపతి మెజారిటీ ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ ల్యాక్స్ కానీ మెజారిటీ వస్తుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం ఇంకోటి స్పెషల్ స్టేటస్ గురించి నేను ఒకటి చెప్పుకోబోతున్నాను మొన్న పార్లమెంట్లో మన నరేంద్ర మోడీ సార్ కూడా మాకు వాగ్దానం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ వి గివ్ టు ద స్టేటస్ స్పెషల్ స్టేటస్ ఇస్తానని వాగ్దానం చేశారు అర్థమైందా అప్పట్లో మా ఎంపీలు కూడా చాలా పోరాటం జరిగింది మీరు కూడా చూశారు ఇప్పుడు కూడా పోరాడుతున్నారు మా మిత్రి కూడా పోరాడుతున్నాడు కానీ ఏది చెప్పడానికి ఇచ్చేయట్లేదు అంటే చంద్రబాబు నాయుడు సారు అప్పుడు పోరాడలేదు ఇప్పుడు ఎందుకు స్పెషల్ స్టేటస్ అంటారు ఎందుకు దేని గురించి వి గౌడ్ దట్స్ ఇంట్రస్టీస్ ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు ఇంట్రెస్ట్రీస్ వస్తాయి మనకి మన ప్రభు మన రాష్ట్రం అనేది బాగుపడుతుంది జగన్మోహన్ రెడ్డి అన్న దానికోసం చూస్తుంటే మాకెందుకు మాకెందుకు అంటే ఇంక మనం ఏం చేయలేం కదా దానికి ప్రజలు నమ్ముతారా ప్రజలు నమ్ముతారా నమ్మరు అంటే ప్రతిపక్షాలు ఇప్పుడు చేయకుండా ఇంకా అడ్డుతున్నాయరా కంపల్ మంచి చేస్తుంటే అడ్డుపట్టడానికి ఎన్నో సార్ ఒక మంచి పని చేస్తుంటే రాళ్ళు ఎన్నో మందిలో వేస్తారు దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మా జగన్మోహన్ రెడ్డి అన్న పట్టించుకోడు అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు జరుగుతూనే ఉంటాయి మీరు చూస్తూనే ఉన్నారు ఎన్ని చేస్తున్నారో ఎన్ని ఏంటో మా ప్రభుత్వం ఎలా చేస్తుంది ఏంటో అనేది కూడా మీరు చూస్తున్నారు అది అంటున్నారు సార్ నిన్న ఇప్పుడు కోవిడ్ వచ్చిన కారణాల కొన్ని జరిగింది ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఇప్పుడు జరుగుతున్నాయి కదా అభివృద్ధి పనులు అనేవి ఇప్పుడు జరుగుతాయి సర్పంచ్లు వచ్చారు మున్సిపాలిటీలు వచ్చారు నిన్నగాను మొన్న నగర పంచాయతీ కూడా వర్క్ షాప్ అనేది కూడా పెట్టారు మేయర్లు డిప్యూటీ అన్నిటికీ ఆల్ ఆర్ ఆల్మోస్ట్ ఇంప్రూవ్ చేస్తారని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాం ఇంప్రూవ్మెంట్ చేస్తారు చేసి తీరుతారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి